ఇవాళ వరదలు వచ్చినాయి వందల గ్రామాలు నీళ్ళల్లో మునిగిపోయినాయి ఎన్నడూ లేని పద్ధతిలో మీ పక్కకి ఉన్న మంచిరాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చేది ఇంతకుముందు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ముప్పై ఆరు లక్షల కుసకుల నీళ్ళు వచ్చినప్పుడు గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ధవలేసం దగ్గర ఇట్లాంటి పరిస్థితి రాలేదని చెప్తుంది ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చినాయి మీకు తెలుసు దొంగలు పడితే ఒక వస్తువు వెతుకపోతున్న వస్తువు మిగులుతుంది కానీ నీళ్ళు ఇళ్లల్లో సొరబడితే ఒక్క వస్తువు కూడా మిగిలదు టీవీలు కాలిపోయినాయి బియ్యం పోయినాయి కొట్టుకపోయినాయి వస్తువులు కొట్టుకపోయినాయి బట్టలు అదైపోయినాయి పాత ఇండ్లు మట్టి గోడలతో ఉంటే ఆ గోడలు కూడా కూలిపోయినాయి ఇవాళ ఎంత అగోలిస్తున్నా అంటే ఏదో ముఖ్యమంత్రి గారు తూతు మంత్రంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులు ఒక్కొక్క జిల్లాలో లేకపోతే ఒక్కొక్క ప్రాంతంలో అడ్డా పెట్టి అధికార ఇంద్రాంగా కూడా పిలుచుకొచ్చి ఎన్ని వేలు కోట్లపైన పర్వాలేదు నేను మేము ఉన్నా అని చెప్పి గ్యారంటీ ఇవ్వాల్సిన కేసీఆర్ వాళ్ళకు దుస్తులు అందించి వాళ్ళకు మంచి నీళ్ళు అందించి వాళ్ళకి మంచి ఆహారం అందించి వాళ్ళకో నెలకో రెండు నెలలకో సరిపడటువంటి వంట సామాన్లు అందించి ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్లకు పేదలకు నేను డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఆదుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి కేవలం భద్రాచలం మాత్రం పోయి మళ్ళీ పాత పద్ధతుల్లోనే పాడిందే పాడరా పాసుమన దాసరినట్టుగా మళ్ళీ నేను మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా మీకు అన్ని ఇస్తా నేనే కుర్చేసుకొని చేసుకొని కూర్చొని కట్టిస్తాను అనేటువంటి ఒక అబద్ధం మాటలు ఏవైతున్నాయో ప్రజానీకంలో విశ్వాసాన్ని కల్పించలేకపోయింది ఇవాళ ఏమంటున్నారు కేంద్రం మాకేం సాయం చేస్తారు అడగాలే కదా ఈ ఈ ప్రభుత్వానికి కనీసం ఇంకే కూడా లేదు మా దగ్గర వరదలు వచ్చినాయి ఇన్ని లక్షల మంది ప్రజానీకం నిర్ నిరాశైపోయినరు ఇన్ని లక్షల ఎకరాల పంట కొట్టుకపోయింది లక్షల ఎకరాలలో ఇస్కమేటలు పెట్టినాయి భూమి కోతకు గురైపోయినాయి మరి మీరు ఒక బృందాన్ని పంపండి దీన్ని అసెస్ట్ చేసి మా కింద సహకారం అందించమని చెప్పి కోరే సంస్కారం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి లేదు కేంద్రమే వాళ్ళంతా వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మేము కోరితే వాళ్ళంతా వాళ్ళ కొంతమంది ఆఫీసర్లని కొంతమంది మంత్రులను పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అంటే ముఖ్యమంత్రి గారు ప్రజల ప్రాణాల పట్ట కానీ ప్రజల ఆస్తుల పట్ల కానీ ఎంత కన్సర్న్తో ఉండో దీన్ని బట్టి అర్థం కావాలి తెలంగాణ ప్రజలారా మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న ఇవన్నీ కూడా గమనించమని చెప్పి కోరుతున్నాం వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో అబద్ధాల రాతలు రాసుకోవచ్చు కాక నీచపు ప్రకటన కాక కానీ వాస్తవాలు మాత్రం ఇవాళ ప్రజల ముంగిట్లో ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మూడవది ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు ప్రాజెక్టులు ఇవాళ ఇలా రెండిట్లో పంపిన మునిగిపోయినాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే ఏం చెప్తారు నేనే పెద్ద ఇంజనీర్ని నేనే దీన్ని రీడిజైన్ చేసిన నేను రీఇన్వెంట్ చేసినా అంటాడు ఏదైతే మనకు అంతకుముందు ప్రాణామిక మీద ఇతర మీద కట్టేటువంటి ప్రాజెక్టు చక్కగా లేదనేటువంటి నెపంతో ఆయన కొత్త కొత్త కనుగొన్నట్టుగా కొత్త కనుగొన్నట్టుగా మేడిగడ్డ సుందిలా అన్నాను కట్టాను మరి కట్టినప్పుడు ఈ సోయున్న ముఖ్యమంత్రి అయితే నిజంగానే ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే మరి మూడు పంప్ హౌజులలో రెండు పంప్ హౌజులు ఎందుకు మునిగిపోయినట్టు పంప్ హౌజులు ఎక్కడ కట్టుకుంటాం ముప్పై ఆరు లక్షలు కాదు యాభై లక్షల కుసకుల నీళ్ళు వచ్చినా కూడా మునిగిపోకుండా ఉండే పద్ధతులు ఎందుకంటే అది ఛానళ్లు కొట్టుకొచ్చి తీసుకొచ్చేదే కాబట్టి వాగులు పెట్టాల్సి అక్కడ లేదు కాబట్టి ఛానల్ని కిలోమీటర్ తవ్వుకుంటామా రెండు కిలోమీటర్లు తవ్వకుండా తవ్వుకునే ఆస్కారం ఉంది కాబట్టి అక్కడి నుంచే లిఫ్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఇంజనీర్లందరినీ కూడా దమ్మీలుగా మార్చి మీకేం తెలివి ఉందా మీకేం అనుభవం ఉందా అని చెప్పి ఆ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఇంజనీరింగ్ తెలివిని చదువుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా పక్కన నెట్టి ఇవాళ ఆ పని చేసింది కాబట్టి రెండు పంపదులు మునిగిపోయింది అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వర్క్ వస్తువులు ఉంటాయి చాలా కాస్ట్లీ ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి మోటార్లు మొత్తం తడిసిపోయినాయి ఎన్ని వందల కోట్ల రూపాయలు నష్టమవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మరి మీరు లెవెల్ పరిశీలించకపోవడం వల్ల ఇది జరిగిందా లేకపోతే ఆ కట్టబడ్డ గోడలు ఏవైతున్నాయో నీళ్లను ఆపే గోడలు ఏవైతున్నాయో ఆ నీళ్లను ఆపే గోడలు పగుళ్ళు ఇచ్చి నీళ్లు సొచ్చుకొచ్చినాయా లేదా గోడలు పడిపోయి నీళ్ళు వచ్చికొచ్చినాయా ఇవాళ ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సింది రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు పరిశీలన చేయాల్సింది నిపుణులు పరిశీలన చేయాల్సింది పత్రికా మిత్రులు పోయి పరిశీలించాలి కానీ ఎవరిని కూడా పొందుతలేరు మన ఆకునూరు మురళి అంతకుముందే స్టేట్ అని ఇచ్చిండు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో చూసే వస్తువులాగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా పనికి మారినటువంటి ప్రాజెక్టులు కేసీఆర్ తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాదరణని వృధా చేసిందని చెప్పి ఆకునూరు మురళి అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చి మొన్న ఈ మునిగిపోయినటువంటి ఈ మేడిగడ్డ లేక ఈ అన్నారం పంపలు ఏవైతున్నాయో ఇవి చూద్దామని పోతే చూద్దామని పోతే విలేకరులు పోనీయలేదు ఆకునూరు మురళి కానీ పోనీయలేదు మాలండూరు కూడా పోలేదు నేను ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ విషయంలో వార్తలు సేకరించి పంపే అధికారం లేదా ప్రజా ఆస్తి నష్టపోయినప్పుడు ప్రజలకు తెలిసి చెప్పేటువంటి సంస్కారం కేసీఆర్ గారు లేదా నీ ద జాగిరామన్నా నీ సొంత ప్రాపర్టీ అయితే నీ ఫామ్ హౌస్ ఏదేమైనా రానివ్వకుండా ఉండడానికి పోలీసులు పెట్టి రాకుండా ఉండే పరిస్థితి చేస్తున్నాడు ఇవాళ వందల గ్రామాలలో ఇవాళ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది ఇప్పటిదాకా ఒక ఎత్తే అయింది ఇళ్ళలో పోతే ఆ గోడలు ఎండక మొత్తం ఫంగస్ వచ్చి అనేక రకాల అంటువ్యాధులు ప్రబ ప్రబలే ప్రమాదం ఉంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా వాళ్ళకి అన్నం పెట్టలేకపోయినావు బట్టలు ఇవ్వలేకపోయినావు ఇండ్లు కట్టించే దేవుడెరుగు కనీసం వాళ్ళకు రెండు నెలలకు మూడు నెలలకు సరిపడా అన్ని రకాల ఘాసం అందించి వాళ్ళకి అంటువ్యాధులు ప్రబలకుండా ఇట్లాంటి సందర్భంలో ఏ వ్యాధులు రాబోతాయి ఏ మందులు కావాలి ఎంతమంది డాక్టర్లు కావాలి ఎంతమంది నర్సులు కావాలి ఎన్ని అంబులు అంబులెన్స్ ఎక్కువ అవంతా కూడా తయారు చేసి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి కర్తవ్యం కేసీఆర్ మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది ఇవాళ ఎన్ని వేల ఎకరాలు కోతకు గురైందో ప్రభుత్వమే ఇంజనీర్లతో అసత్ చేయించి ఎందుకంటే వాళ్ళకు రెండు ఎకరాలు ఉంటుంది మూడు ఎకరాలు ఉంటుంది తాడి లోతు కయ్యలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక సామాన్య మనిషి ఆ భూముని మళ్ళీ సదుం చేసుకునేటువంటి శక్తి ఉండదు కాబట్టి కోతకు గురైనటువంటి భూములు ఏవైతున్నాయో ప్రభుత్వ ఖర్చులతో ఇంజనీర్ల ఎస్టిమేట్లతో మళ్ళీ పాతలాగా వాళ్ళకు భూములు తయారు చేసి ఇవ్వాలి ఇసుక ఇస్కమేటలు ఏవైతే పెట్టినో ఇసుక మెటల్ కూడా ప్రభుత్వమే వాటిని తొలగించి మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి యోగ్యత కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు వీరు పసల్ బీమా యోజన కథం పట్టించు ఇప్పుడైనా గిట్టిన రాళ్లవాళ్ళు పడ్డా అకాల వర్షాలు పడ్డా కరువచ్చి ఎండిపోయినా రైతులు బతుకు చిద్రం కావద్దని కనీసం పెట్టుబడి అయినా వాళ్ళకు అందించాలన్నటువంటి గొప్ప సంకల్పంలో ఫసల్ బీమా యోజన వచ్చింది రైతు బంధు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కథం పట్టిచ్చిండు ఇంప్లిమెంట్స్ ఇవ్వడు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడు గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఇవ్వడు ఒక్క మాట చెప్పంటే వ్యవసాయానికి ఒక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కూడా అడాప్ట్ చేసుకొని ఆచరించిన పాపన పోలేదు ఇవాళ ఫసల్ బీమా యోజన లేదు ఫసల్ బీమా యోజన ఉంటే ఇవాళ వాళ్ళందరికీంత నష్టపరిహారం వచ్చేది కానీ లేదు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఎన్ని ఈ గోదావరి పరివాక ప్రాంతంలో ఎన్ని లక్షల ఎకరాలు అయితే పంట నష్టపోయిందో ఆ ఒక్క పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను బ్యాక్ వాటర్స్ వస్తాయి మీ పొలాలకు నీళ్ళు రాకుండా కట్టేసినా అంటాడు కట్ట వేస్తే అదంతా కూడా ఒండ్రు మట్టి నీళ్ళు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా మంచి మట్టి నేలలు అక్కడ పండే పంట మంచి కాస్ట్లీ మిర్చి అక్కడ పండేటువంటి మిర్చి కలర్ మిర్చి పండిస్తారు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మిర్చి పండిస్తారు చాలా కాస్ట్లీ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది అట్లాంటి మట్టి కలిగినటువంటి ఆ భూములు లూమి సాయిల్ కలిగిన భూములలో ఈ కట్ట వేసి నీళ్లు నింపితే మొత్తం జల ఇచ్చి ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ పరిధిలో మొత్తం భూములు శానిటేషన్ అయిపోయి జాలువారి పోయి పంటలు పండని పరిస్థితికి వచ్చింది మీకు ప్రాజెక్టు కట్టినప్పుడు ఎంతవరకు భూమి మళ్ళీ పదనవుతుంది ఎంతవరకు నింబిస్తుంది ఎంతవరకు జాలు పట్టిపోయే ప్రమాదం ఉందో ఒక సంవత్సరం తెలుస్తుంది వాళ్ళందరూ కూడా అన్ని ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు కట్టి మా కళ్ళల్లో మట్టి కొట్టిండు కేసీఆర్ అని చెప్పి అలా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు మా ఈ శాలినేషన్ ఈ జాలుబట్టినటువంటి పొలాలన్నీ కూడా అక్వైర్ చేయండి మీరు మాకు భూములు అక్వైర్ చేసి భూములు తీసుకొని మాకు నష్టపరిహారం చెప్పి చెప్పుకోరుతున్నారు ప్రతి సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు ఇట్లా ఇట్లా మునిగిపోవడం వలనో ఇట్లా జాలి పట్టిపోవడం వలన మేము పంటలు పండించుకోలేకపోతున్నాం మా ఉసురు పోసుకుంటున్నాడు కేసీఆర్ అని చెప్పి అలా వాళ్ళు భావిస్తారు అందుకని ఇప్పుడు వరదలు కూడా వచ్చినాయి కాబట్టి ప్రాజెక్టులలో నిండా నీళ్లు నిల్వమిస్తే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఈ పొలాలు జాలిబట్టే ఆస్కారం ఉందో ఐడెంటిఫై చేసి తక్షణమే ఆ భూములన్నీ కూడా సేకరించాలని ప్రభుత్వం సేకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను